గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చి మెన్సురేషన్లో 3D. ఇప్పుడు నేను ఒక షార్ట్ కట్ అనేది చెప్తాను, షార్ట్ ట్రిక్. మ్యాక్సిమం మనం మెన్సురేషన్లో సిలిండర్, కోన్, నెక్స్ట్ స్పియర్, హెమిస్పియర్, వీటిని యొక్క షార్ట్ ట్రిక్స్ అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వితిన్ 40 సెకండ్స్లో మనం ఫార్ములాస్ అనేవి సింపుల్గా తెలుసుకోవచ్చు, రాయొచ్చు. దానికి ముందు మీరు ఒకటి నేర్చుకోవాలి, అది మ్యాథమెటిక్స్ పోయం అనుకోండి. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. అది సింపుల్గా నేనైతే మ్యాథ్స్ పోయం అని అనుకున్నాను. దాన్ని ఇప్పుడు చెప్తాను, ఒకసారి జస్ట్ రిథమిక్లో పాడండి. ఫస్ట్ వచ్చి 2 స్క్వేర్ స్క్వేర్, క్యూబ్ క్యూబ్, స్క్వేర్ స్క్వేర్ స్క్వేర్, 2 3 2 by 3, 4 4 by 3, 1 by 3. నెక్స్ట్ అదే పోయం కంటిన్యూషన్, కాకపోతే కింద రాసుకుంటాం. హెచ్ఎల్ హెచ్ఎల్ హెచ్హెచ్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్. ఒకసారి మళ్ళీ చెప్పండి నాతో పాటు, 2 స్క్వేర్ స్క్వేర్, క్యూబ్ క్యూబ్, స్క్వేర్ స్క్వేర్ స్క్వేర్. అంటే ఇది ఒక సీక్వెన్స్లో 2 3 2 by 3, 4 3 1 by 3, 4 4 by 3 1 by 3, హెచ్ఎల్ హెచ్ఎల్ హెచ్హెచ్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్. ఈ పోయం వచ్చినట్లయితే సిలిండర్ నెక్స్ట్ కోన్, స్పియర్ హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ల్యాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ అనేది మనం సింపుల్గా కనిపెట్టచ్చు. ఇప్పుడు పోయం తెలిసింది కాబట్టి వితిన్ మనం 40 or 50 సెకండ్స్లో ఫార్ములాస్ అనేవి ఫిలప్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ నేను రాసేస్తా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ సిలిండర్, జస్ట్ మీకు బొమ్మలు చూస్తే ఐడియా వచ్చేస్తుంది కాబట్టి పేర్లు రాయట్లేదు. నెక్స్ట్ కోన్, స్పియర్, హెమిస్పియర్. ఫస్ట్ మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. జనరల్గా ఈ మూడు అనేవి మనకి బేసిక్స్. ఇప్పుడు ఇవి మనం కనిపెడదాం చూడండి. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇవి కనిపెడదాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈ ఏరియా అనేది లీవ్ చేసుకోండి, ఎందుకంటే స్పియర్ మొత్తానికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది మనం కౌంట్ చేయం, ఎందుకంటే ఇది టోటల్ స్పియర్ కాబట్టి ఎడ్జెస్ ఉండవు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్నిటిలో కామన్గా ఉండేది పై ఆర్. మీరు ఫార్ములాస్ ప్రకారం రాసుకోవాలంటే పై ఆర్ అనేది అన్నిటికి కామన్గా రాయాలి. ఫస్ట్ పై ఆర్ గుర్తుపెట్టుకోండి. ఈ పై ఆర్ రాస్తే కనుక మీరు మిగతావన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములాస్ అనేవి చాలా స్పీడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మీరు ఏమైనా ఎగ్జామ్స్ రాసుకున్నప్పుడు ఈ బాక్స్ అనేది రఫ్గా పక్కన రాసుకొని మీరు ఫార్ములాస్ చేస్తే ఒకవేళ సమ్స్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దాని ప్రకారం పోయం ప్రకారం మనం ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇచ్చిన పోయం ప్రకారం మనం ఈ ఆర్డర్లో అంటే లెఫ్ట్ టు రైట్ అనేది వెళ్దాం. ఇప్పుడు స్క్వేర్స్ అనేవి పవర్స్లో వస్తాయి, నెక్స్ట్ నెంబర్స్ అనేవి కోఎఫిషియెంట్స్లో వస్తాయి. ఓకే, ఫస్ట్ది 2 స్క్వేర్ స్క్వేర్, నెక్స్ట్ క్యూబ్ క్యూబ్, స్క్వేర్ స్క్వేర్ స్క్వేర్. చూడండి నేను ఏ విధంగా వచ్చా, 2 స్క్వేర్ స్క్వేర్, క్యూబ్ క్యూబ్, స్క్వేర్ స్క్వేర్ స్క్వేర్. ఇక్కడ 3 రిమైనింగ్ అయ్యావు కాబట్టి ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇటు నుంచి ఇప్పుడు మళ్ళీ అటువైపు వెళ్ళాలి. ఏంటి, 2 3 2 by 3, నెక్స్ట్ 4 4 by 3. ఈ 2 గ్యాప్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ఇక్కడ ఫిల్అప్ చేస్తాం, 4 4 by 3. ఇంకా మిగిలింది ఏంటి, 1 by 3. గుర్తుపెట్టుకోండి వాల్యూమ్కి వచ్చేసరికి మనకి అన్ని ఫ్రాక్షన్స్లో ఉంటాయి, కోన్కి స్పియర్కి సిలిండర్కి, అంటే 1 by 3 ఫామ్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ విధంగా చూడండి. హెచ్ఎల్ 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 క్లారిటీగా రాస్తున్నా, హెచ్హెచ్ హెచ్హెచ్ ఈ విధంగా. ప్లస్ ఆర్ అనేది ఉన్నది, బ్రాకెట్ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రాసుకుంటే మీరు బ్రాకెట్ పెట్టాలని ఐడియా వస్తుంది. ప్లస్ ఆర్ ఎప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియాకు ఉంటుంది, ఇది ప్లస్ ఆర్. ఈ విధంగా మనం సింపుల్గా ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇంత టైం పట్టవచ్చు, కానీ నేను స్పీడ్గా కనుక మీరు ఈ పోయం నేర్చుకుంటే సింపుల్గా ఈ బాక్స్ అనేది వేయచ్చు. కావాలంటే మీరు ఒకసారి మీ నోట్స్లో చెక్ చేసుకోండి.
ओके थैंक यू.